ఇక్కడికి వచ్చేసిన మా గురుజులకు నర్సీ అగర్వాల్ మా గురుజికి అండ్ మేడం కి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నమాట. కోటి కోటి ధన్యవాదాలు మా గురుజికి. గట్టిగా క్లాప్స్ అన్నమాట. అండ్ అలాగే సేఫ్ షాప్ సంకల్ప వీరులకు, సంకల్ప వీర వనితలకు హృదయపూర్వక వందనాలు అందరికీ. సిస్టమ్ కు అండ్ మా గురుజీ ఆశీర్వాదాలకు. మా గురుజీ యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాం. నా పేరు ఎర్రయ్య, చెప్పాలని ఏం లేదు, అందరికీ బాగా తెలుసు అనమాట. పెళ్లి కూతురులో అందం లేదు, పెళ్లి కూతురుగా మలిసిన బ్యూటీషియన్లో అందం ఉంది. రాయిలో దేవుడు లేడు, రాయిని దేవుడిగా మలిసిన వ్యక్తిలో దేవుడు ఉన్నాడు. అండ్ ఎర్రయ్యలో టాలెంట్ లేదు బెంజి రావడానికి, ఆ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అండ్ మలిసిన మా గురుజులలో టాలెంట్ ఉంది. చెప్పడమే ముందు మేమైతే కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి కార్లు చూస్తాము. కార్ ఏంటన్నాయండి, హోటల్, పెద్ద పెద్ద హోటల్లు చూస్తామని కూడా నాకు తెలియదు అనమాట. రియల్గా జాబ్ చేశాం అంతా చెప్పలేము. ఇప్పుడు ఒకరోజు ఫంక్షన్కి తీసుకెళ్లారు ఇలాగే జేపీ సెలెస్టాల్ 2015 నవంబర్ 2 ఆ రోజు వెళ్ళి ఆ భోజనాలు చూశాను. అక్కడ రకరకాల భోజనాలు కనపడ్డాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చాను. సేఫ్ షాప్లో ఫస్ట్ టైం నన్నే పిలవండి ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉంటే అని చెప్పి సంకల్పం చేసుకున్నా. సేఫ్ షాప్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే ముందు నన్ను పిలవండి అన్నా. ఎందుకు సార్ అంటే ఆడ భోజనాలు బాగుంటాయని చెప్పి. అలా భోజనాలకు అలవాటు పడిన వ్యక్తి ఒకరోజు స్టేజ్ ఎక్కిచ్చారు. ఇక ఎప్పుడైనా సిస్టంలో యాక్టివిటీ ఉంది అంటే ముందు నన్నే పిలవండి అన్న. ఎందుకు అంటే స్టేజ్ మీద పటాలు వేస్తారు, ఏం బుద్ధి లేని వాడికి. పటాలు ఎవరికి వేశారు, ఏమి చేయని వ్యక్తి కూడా పటాలు వేసిండ్రు అని. నేనేం చించిండ్రా అని పైకి చూస్తే ఏం చించలే. 20 మందిని తీసుకొని రమ్మన్నారు, అంతే తీసుకొని వచ్చాను అనమాట. సేమ్ అలా నడుస్తూ 1 కోటి రూపాయలు ఇల్లు వచ్చింది మీ ముందే. ఆ సిల్వర్ కాలేదులేండి, నేను గోల్డ్ అయ్యాను. నేను సిల్వర్ కాలే, గోల్డ్ అయ్యాను. అవుతూ పనులు చేశారు మా గురించి. నా గోల్డ్ సన్మానం వికాస్ మా గురించి చేతుల మీదకి అనమాట. గట్టిగా మా గురించి కూడా అలాగే దీనికి బిజినెస్ లైక్ వస్తూ ట్రైనింగ్ వింటూ నర్సీ అగర్వాల్కు మా గురించి వీడియోలు వింటూ ఉన్నాం అనమాట. ఒకరోజు వీడియోలో మంట పెట్టింది ఆ వీడియో. అంత ఇక మా బాబుతో పైదా ఉన్నచ్చే తుమ్మి డైమండ్ బన్కే దిగా అన్నాడు. ఆ వీడియో కొట్టింది ఎక్కడో అయితమ్మా మా గురించి అన్నాడు వీడియోలో అన్నాడు. మా గురించి డైరెక్ట్ గా అంటే ఫెయిల్ పోయింది మేము. కరెక్టా కదా, వీడియోలో అన్న పాయింట్కే అవుదామని చెప్పి ఎట్లా అవుతారు అంటే పిలిచే ప్రతి ఫంక్షన్ మీటింగ్ వస్తానే ఉండు, అయ్యే రోజు అదే అవుతాము అన్నాడు. మీటింగ్ ఫంక్షన్కి వస్తుంటే ఎలా అవుతారు గురుజీ అన్నాడు. ఏ పనిలో నీకు ఆనందం వస్తుంది అన్నాడు. ప్లాన్ ఫాలో అప్ చేస్తే మస్తు మజా వస్తుంది అన్నాడు. ఇంకా అది దుమ్ములేపన్నాడు. ఇక్కడ ప్లాన్ ఫాలో అప్ అంటే పిచ్చ అనమాట. మిగతా ప్లాన్ ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఎట్లా కావాలి గురుజీ అంటే ప్లాన్ ఫాలో అప్ స్పూన్తో చేస్తే అవ్వదు, ల్యాప్టాప్ తో చేస్తే అవ్వదు, ప్రొజెక్టర్ లో చేయన్నాడు. ప్లాన్ ఫాలో అప్ ఎంతో అన్నాడు, ప్రొజెక్టర్ లో హాల్ కూర్చోబెట్టడం, ప్రొజెక్టర్ లో చెప్పడం, ఇట్లా కూడా అవ్వదు, కొద్దిగా పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని ఇలా చేసేయన్నాడు. అప్పుడు చెరువులో పెద్ద బుల్డోజర్ పెట్టి కొట్టడం స్టార్ట్ అయింది. ఇదంతా నా పనితనం కాదనమాట, ఇదంతా నా పనితనం కాదు, ఇదంతా సిస్టమ్, ఇదంతా మెంటర్ ఇదే అనమాట. నేను చెప్పడానికి ఏం లేదు. ఈ కార్ నేను కొన్నానా అని నిజంగా నాకైతే ఫీలింగ్ గా ఉంది. ఈ కార్ నాకు వచ్చిందా అని చెప్పి నేను ఈ కార్ చుట్టూ రోజు తుడుచుకుంటా ఉంటే ఒక ఆయన వచ్చి అడగనే అడిగాడు, ఎట్లా వచ్చిందా ఈ కారు, ఏంది ఏంది రోజు వచ్చి తుడుచుకుంటున్నావు అంటే నాదే కాదని చూసుకుంటున్నా. ఇంత కదంటే గిఫ్ట్ వచ్చిందిలే అని చెప్తే ఆ మనిషి సంతోషపడిపోయింది. ఎందుకంటే ఒక ఎక్స్ ఆర్మీ వ్యక్తికి కారు ఇంత పెద్ద కారు వస్తుందా, రాగలుగుతుందా, రాలేదన్నమాట. సేఫ్ షాప్ పుణ్యం, సిస్టమ్ పుణ్యం, మెంటర్స్ మా గురుజీ యొక్క ఆశీర్వాదం. అండ్ టీమ్ యొక్క సపోర్ట్, ఎవరి సపోర్ట్ చెప్పడానికి అందరూ వీరులే, ఫ్రీ సలహాలు ఇవ్వడానికి అందరూ వీరులే.
వినిపించుకునే వాళ్ళని తయారు చేసుకోవాలా భాయ్. ఎవరిని చేసుకోవాలి? వినిపించడానికి అందరు రెడీ, అందరు రెడీ, పిచ్చాడు కూడా రెడీ వినిపించడానికి. వినిపించుకునే వ్యక్తులను తయారు చేసుకోవాలి, వాళ్ళు వినాలి కదా. అందుకే టీం యొక్క వినే వాళ్ళ యొక్క పవర్ వల్లే ఈ కార్ వచ్చింది. టీం వింటారు, టీం వింటారు. ఎప్పుడు వింటారంటే టీం తెలుసా, నువ్వు కరెక్ట్ గా సిస్టమ్ లో అప్లై అయిన మాటలు వింటూ ఉంటే నీ మాట వింటారు. కార్యం కర్మ కార్ వల్ల అమ్మ కూడా నడుచుకుంటాది. కారు కాదు ఇట్లాంటి పెంజిల్ లక్ష్యం నీ ఇంటి వెనకాల పడతాయి. కారణం సిస్టమ్, సిస్టమ్ అప్లైన్ మెంటర్ ఏమైతే చెప్పిండో సుప్చాప్ విను. ఆడ ఇట్టయితే ఎట్ట, అట్టయితే ఎట్ట అంటే ఈ టైర్ కూడా రాదు మళ్ళా. ఎర్రైగా అలవాటు ఒకటి ఇచ్చాడు ఎస్ అన్ బాబా, చుప్చాప్ ఎస్ అంటా ఉన్నా. కారు వచ్చింది చూస్తున్నా ఇంటికాడ నిలబడింది. కావాలి అందరికీ, కావాలి అదే మేము కోరుకుంటాం. మనస్సాక్షిగా అందరికీ రావాలనే కోరుకుంటాం. ఇలా సిస్టమ్ మొదలవుతూ మెంటర్స్ మన ముందున్నారు. మా గురించి కూడా అదే చెప్పాడు, మా గురించి మాటి మాటికి అదే చెప్తున్నాడు. మన ముందు మనకు మెంటర్స్ సెలెక్ట్ చెప్పినట్టు చెప్తున్నారు. 22 సంవత్సరాలు ఉంటున్నారు వాళ్ళు, ఉంటున్నారా లేదా? అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండి మనకు నేర్పిస్తుంటే లక్షల కోట్లు వస్తాది అంటే మనం ఉండాలా వద్దా?